उत्तर आंध्र लो एमएलसी निकल जरी गए, ग्रेजुएट्स कॉन्फ्रेंस निकल जरी गए, इकड़े चिरंजीवरा उन्नाडु नो मत्तों उत्तरांध्र मत्तों ब्रह्मांडंगा ओट्लेसी चिरंजीवरावनी अत्यंत मेजारिटी गेलिपिंचारंटे वैएसआर कांग्रेस पार्टी बेंडी बहुमतुलु पंजेला पंजेसाया डब्बुलु पंजेसाया बेदिरिंपुलु पंजेसाया एदी पंजेला రేపు కూడా పంజేస్తాయా ఇవన్నీ? కానీ ఒకటి ఉంది, జగన్ పని అయిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఎమ్మెల్యేలు ఖతం, ఎవడు గెలవడు, 175 కాదు గుండు సున్నామీ పార్టీ, ఒక్క సీటు కూడా గెలవరు, కుప్పం అన్నారు, సవాలు విసురుతున్నా, ధైర్యం ఉంటే గెలుచుకో పులిబెందల. తమాషా కాదు, ప్రజా జీవితం అంటే పద్ధతి ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. నోరు తెరిస్తే అబద్ధం తప్ప ఎప్పుడన్నా వాస్తవం మాట్లాడతారా తమ్ముళ్ళు? కళ్ళు అరపకుండా అబద్ధాలు చెప్తాడు, అవునా కాదా? ఎంత నేర్పు అంటే మనమందరం మనుషులం, ఓసారి అబద్ధం చెప్పాలంటే భయం కూడా ఉంటుంది. మన కాన్షియస్ పర్మిట్ చేస్తుందా? చేస్తుందా? అలాంటి వ్యక్తి అబద్ధాలు చెప్తానే ఉంటాడు, మళ్ళా ఆయన కింద ఉంటారు. మొన్నటి వరకు కార్పొరేటర్ కూడా గెలవాలి, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, మన దగ్గరనే ఒక కార్పొరేటర్ చేసాం పోనీ అని ఆయన కూడా మాట్లాడతాడు. అటు పవన్ కళ్యాణ్ తిడతాడు, ఇటు నన్ను తిడతాడు. అంటే కోడిగుడ్డు, కోడిగుడ్డు ఏం చెప్పాలో కూడా తెలియదు వీళ్ళకు. అంటే ప్రజల ఆస్తులను దోచుకుంటే భయపెడితే భయపడిపోతారు, కాబట్టి పోలీసులు అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నారు. నేను సవాలు విసురుతున్నా, మా పోలీసులు న్యూట్రల్ గా ఉండండి. మీరు మీరు న్యూట్రల్ గా ఉంటే అయిపోయింది వీళ్ళ పని. కడాన పోలీసులు మంచివాళ్ళు, ఇదే పోలీసులు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు నా పీరియడ్ లో. తీవ్రవాదుల పైన పోరాడారు, మత విద్వేషాలు కట్టడి చేశారు, ముఠా కచ్చల్ని అణిచివేశారు, రౌడీల్ని అణిచివేశారు. వాళ్ళకు కూడా మనసులు ఉన్నాయి, కానీ ఈ సైకో ఒత్తిడి వల్ల అప్పుడప్పుడు కొంచెం ట్రిప్ట్ అవుతున్నారు. ఏమీ పోదు, మళ్ళీ మీ జీతాలు కూడా నేనే పెంచాలి, మీ గౌరవాన్ని కూడా నేనే పెంచాలి, మీ తరపున నేనే పోరాడాలి. అందుకే అడుగుతున్నా, వాళ్ళకూడా విజ్ఞప్తి చేస్తున్న, తప్పులు చేయొద్దండి. తప్పులు చేసిన వాళ్ళని ఈ సైకో జైలుకి తీసుకుపోతాడు, మిమ్మల్ని కూడా తీసుకుపోతాడు. జాగ్రత్తగా ఉండండి. ఇతను మంచి వ్యక్తి కాదు, ఒక బాబాయ్ చంపాడు, ఇంకో బాబాయ్ జైలుకి పంపించాడు, అవునా కాదా? మొన్నటి వరకు ఈ ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటున్నాని తమ్ముడి విషయంలో మాట్లాడాడు, ఇప్పుడు ఆ తమ్ముడిని కాపాడుకోవడానికి ఢిల్లీకి లెఫ్ట్ రైట్ తిరగతానే ఉన్నాడు, అవునా కాదా? అన్ని పేర్లు వాళ్ళనే చూపిస్తున్నాయా లేదా? వివేకానంద మద్దతులో నిన్నే చూశారు, ఆరోజు తెల్లవారుజామున ఆయన సెక్రటరీగా ఇప్పుడు పనిచేసే అజయ్ కలాం 4:30 గంటలకి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టో తయారు చేయడానికి మీటింగ్ పెట్టాడు. అంటే రాయలసీమలో ఒక ప్రత్యేకత ఉంది, ఎవరైనా ఒకరు చంపాలంటే ఎల్బీ క్రియేట్ చేస్తారు, అంటే ఎక్కడో ఉన్నట్టు ఒక సాక్ష్యం. ఆ రోజు రాత్రి
జరిగింది కాబట్టి 4:30 గంటలకు వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర కూర్చున్నట్టు నాటకం ఆడి మళ్ళా భార్య దగ్గరికి పైకెళ్ళి మళ్ళా కిందకి వచ్చి మా చిన్నాన్న గుండెపోటు చనిపోయాడంట అని పేదరపు అరిచాడంట. అంటే 5:30 గంటలకే నువ్వు అప్పుడే చెప్పేశావు గుండెపోటని. ఏం తమ్ముళ్ళు అప్పటికే తెలిసిపోయింది కదా ఈ మనిషికి ఎవరైతే ఈ సైకో ఉన్నాడో కూడా అర్థమైపోయిందా లేదా? ఈ వాస్తవాలను నేను చెప్తానని మీటింగులు పెడతానని నేను మీటింగులు పెట్టకూడదంట. మా తమ్ముడు తెచ్చాడు. ఎంత తమ్ముడు అది? 200 రూపాయలు. మా తమ్ముడు క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి సార్ నా కథ ఏంటి రేటు తగ్గిస్తావా లేదా అని అడుగుతున్నాడు మా తమ్ముడు. అదే కాదు, ఆ 200 రూపాయలు ఒకటి నాణ్యత లేదు, నాణ్యత పెంచే బాధ్యత కూడా తీసుకోమని మా తమ్ముడు అడిగే పరిస్థితికి వచ్చాడు. డబ్బులు పోతే పోయినాయి, ఆరోగ్యం అన్నా ఉండాలి, నాకేదో అలవాటు అయిపోయింది, నా అలవాటుని వీళ్ళు అవకాశంగా తీసుకుని నన్ను దోపిడీ చేసేస్తున్నారు, అరికట్టు చంద్రన్న అని అడుక్కుంటున్నాడు మా తమ్ముడు. నేను అడుగుతున్నా ఇప్పటికైనా ఈ సైకోని ఏవయ్యా ఇప్పటికైనా మారవయ్యా, ఎందుకే వాళ్ళ రక్తాన్ని తాగుతావు నువ్వు, ఎందుకే వాళ్ళు నాశనం చేస్తావా నువ్వు? కడాన ఇలాంటి లిక్కర్ లో కూడా డబ్బులు దోచిన వాడు ఎవ్వడు బాగుపడరు, బాగుపడతాడు ఎవరన్నా? పేదవాడు రక్తం తాగిన వాడు ఏమవుతాడు? అదే అవుతాడు ఇతను కూడా. అందుకే ఇవన్నీ చూస్తామంటే చాలా బాధ వేస్తుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మిమ్మల్ని చూస్తే నాకంతా ఒక ధైర్యం ఒక విశ్వాసం పెరుగుతా ఉంది, నమ్మకం కలుగుతా ఉంది, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సైకో పోవడం ఖాయమవునా కాదా? అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏప్రిల్లో ఎన్నికలు పెట్టాలి, భయం పట్టుకునుంది, అవసరమైతే నవంబర్ డిసెంబర్లో ఎన్నికలకు పోవాలని చూస్తున్నాడు. ఎన్నికలు మన సిద్ధమవునా కాదా? నీకు చేతనైతే ధైర్యం ఉంటే రేపే ఎన్నికలు పెట్టు. నా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావు, అవును, నాది ప్రజాబలం నీది ధనబలం, ప్రజాబలం ముందు ధనబలం పనిచేస్తుందా? తమిళ పనిచేస్తుందా అని అడుగుతున్నా. ఆ విషయం గుర్తుపెట్టుకోవని మరొక్కసారి హెచ్చరిస్తూ, డబ్బులు అడ్డంగా సంపాదించామని అహంకారం మంచిది కాదు. ఇప్పుడే మీరు చూస్తే సోమల మండలం పుంగనూరు కాన్స్టిట్యుయెన్సీ ₹3,000 కోట్ల డబ్బులకు కక్కుర్తిపడి 3 గ్రామాల్లో ఎన్విరాన్మెంట్ పర్మిషన్ లేకపోయినా, సిడబ్ల్యూసి పర్మిషన్ లేకపోయినా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి ప్రాజెక్టులు ప్రారంభించి 4 గ్రామాల్ని నిరాశనం చేయడానికి ముందుకు పోయారు. అడిగితే కేసులు పెట్టారు. వాళ్ళు శక్తిని కూడగట్టుకుని కాస్త కూస్త బలపడి నేరుగా ఎన్జీటీకి వెళ్ళారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. వాళ్ళ ఎన్ని స్టడీ చేసి చాలా తప్పు చేశారు. ప్రభుత్వం తక్షణమే 1,000 కోట్ల రూపాయలు కృష్ణా బోర్డు గట్టమని ఆదేశాలు ఇచ్చారు. దానిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా చెప్పారు ఇందులో ప్రైమాఫేసి ఉంది, అవకతవకలు జరిగాయి, దొంగ సర్టిఫికెట్లు పెట్టారు, కాబట్టి 25 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా కోర్టు ఆర్గ్యూ చేస్తాం, మీరు కూడా కౌంటర్ ఫైల్ చేయండి, తర్వాత జడ్జిమెంట్ ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పారు.
అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పేదవాళ్ళ పట్టుగొట్టే వ్యక్తుల వీళ్ళు మామూలుగా కాదు, పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు, ఎక్కడికక్కడ అవినీతికి పాల్పడుతున్నారు, దోపిడీ రాజ్యంతో ముందుకు పోతున్నారు. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవడానికి వీళ్ళందరికీ రేపు ఎన్నికలు అంతిమ యాత్రగా తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది చూసిన తర్వాత ఒక నమ్మకం, అందుకే అడుగుతున్నా. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఎన్టీఆర్ అమర, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. తెలుగుదేశం, 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 తెలుగుదేశం బ్రదర్ నమస్కారం. మా ఆడబిడ్డలు స్ట్రాంగ్ గా ఉన్నారు. మా తల్లి అయితే తెలుగుదేశం పార్టీ టోపీ తీసుకొచ్చింది, క్యాప్ కూడా తీసుకొచ్చింది. నేను ఒకటే కోరుతున్నా అందరినీ, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మీరందరూ కూడా ఆడబిడ్డలు కోరుతున్నా, చిన్నపిల్లలను చూస్తున్నా, ఎక్కడికి పోయినా నాకు రెండు చేతులు రెండు వేళ్లు చూపిస్తూ విజయం నీదే చంద్రయ్య చంద్రన్న తాత అని చిన్నారి పిల్లలు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. నా తెలుగింటి ఆడపడుచులు, చంద్రన్న మీరు రావాలి, మా ఆడవారికి న్యాయం జరగాలి అని వాళ్ళందరూ కోరే పరిస్థితికి వచ్చారు. రైతులు నివేదిస్తున్నారు, పేదవాళ్ళు కోరుకుంటున్నారు. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని నమ్ముతున్నా. తప్పకుండా ఒక్క పని చేయండి, ఇంటికొక జెండా 9 నెలలు ఎన్నికలయ్యే వరకు మీ ఇంటి దగ్గర ఎగరేయండి, నేను వస్తా ఉంటే కూడా నాకు చూపేయండి. మీరు నాకు చూపించి ఎక్కడికక్కడ సంఘీభావాన్ని తెలియజేయండి. ఆ తెలుగుదేశం పార్టీ జెండా మీకు అండ, ఆ తెలుగుదేశం పార్టీ జెండా మీ యొక్క భవిష్యత్తు. అది చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఆసరా చెక్లు వేశారు సార్, క్యాష్ రావాలి, దాంట్లో క్యాష్ రాదు సార్. మహిళకి ఆసరా చెక్లు ఇచ్చారండి, దాంట్లో క్యాష్ చెక్ ఇచ్చారు. వచ్చాయా బ్యాంకులో నుంచి డబ్బులు? వచ్చాయా తమ్ముళ్ళు? ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్ నింపితే నీళ్లు వస్తాయి అంతే కదా, ట్యాంకులో నీళ్లు లేకపోతే ఏమవుతుంది? ట్యాప్ నింపితే ఏమవుతుంది? మొదటన మురుగునీరు వస్తాయి, తర్వాత కొద్ది కొద్దిగా పడతాయి, ఆ తర్వాత ఆగిపోతాయి అంతేనా? అదే అవుతోందా లేదా? ఇప్పుడు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదవాళ్ళకు ఆ సంపద పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అప్పులు చేయడం తెలిసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 10 లక్షల కోట్లు అప్పు, 5 లక్షల కోట్ల రూపాయలు బాధుడే బాధుడు. ఈయన అవినీతి 2 లక్షల కోట్లు ఇప్పటికీ, అంత మునుపు 43 వేల కోట్లు. ఈ 43 వేల కోట్లు కాని మనం తీసుకుంటే బూత్కు 1 కోటి చేయొచ్చు తమ్ముళ్ళు, ఆయన ఆస్తే చాలు. కాబట్టి మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది కానీ